అవగాహన లోపం, కళాశాల యాజమాన్యాల నిర్లక్ష్యం, మరోవైపు సాంకేతిక సమస్యల కారణంగా విశాఖ జిల్లాలో 15,000 మందికి పైగా విద్యార్థులు ఉపకార వేతనాలకు దూరమవుతున్నారు. నిబంధనల పేరుతో అర్హులైన విద్యార్థులకు సైతం ఆర్థిక సాయం అందకుండా చేస్తున్నారు. లోపం ఎవరిదైనా, శాపం మాత్రం విద్యార్థులకే చుట్టుకుంటోంది. విశాఖ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్ మొదలుకుని ఇంజనీరింగ్, మెడిసిన్ వరకు 2,00,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 90% మంది పేద విద్యార్థులే. సర్కార్ అందించే ఉపకార వేతనాలు బోధనా రుసుములపైనే ఆధారపడి చదువు సాగిస్తున్నారు. ఆ సాయం అందకుంటే చదువు అక్కడితో ఆగిపోవాల్సిందే. ఈ విషయం అధికారులకు, కళాశాలల యాజమాన్యాలకు తెలిసినా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. జ్ఞానభూమి పోర్టల్లో విద్యార్థుల వివరాలు నమోదు నుంచి ఉపకార వేతనాల మంజూరీ వరకు సంబంధిత శాఖలు, కళాశాలల మధ్య సమన్వయ లోపం చోటు చేసుకుంటోంది. దీంతో చాలా వరకు రిజిస్ట్రేషన్ దశలోనే ఉపకార వేతనాలు నిలిచిపోయాయి. గతంలో చోటు చేసుకున్న అక్రమాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జ్ఞానభూమి పోర్టల్ను తీసుకొచ్చింది. ప్రతి విద్యార్థి ఆధార్ నంబర్ను పోర్టల్కు అనుసంధానం చేయడంతో పాటు బయోమెట్రిక్ హాజరును నమోదు చేయాలి. అయితే ఆధార్లో దొర్లిన కొన్ని పొరపాట్లను సరిచేసుకుని విద్యార్థులకు ఆరంభంలోనే చొక్కెదురైంది. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలతో బయోమెట్రిక్ మొరాయించడంతో హాజరు నమోదులో తగ్గుదల కనిపించి ఉపకార వేతన ప్రయోజనం పొందలేకపోతున్నారు. పెడుతున్నాం కాబట్టి సరైన మెనూ పెట్టకపోవడం, అలాగే స్కాలర్షిప్లో కూడా వీళ్ళకి ఎటువంటి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు స్కాలర్షిప్ ఇవ్వాలి అంటే ప్రతి అర్హత కలిగి అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి విద్యార్థికి కూడా స్కాలర్షిప్ ఇవ్వాలి. కానీ వివిధ కారణాలు చూపించి, అంటే రేషన్ కార్డు లేదని కారణం చూపించడం, ఆధార్ కార్డు లేదని కారణం చూపించడం, అలాగే తంబు అవ్వట్లేదని కారణాలు చూపించడం, ఈరోజు ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చే సంక్షేమ పథకాల నుంచి, ముఖ్యంగా స్కాలర్షిప్ నుంచి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప. తమకు ఇంత అన్యాయం జరుగుతున్నా జిల్లాకే చెందిన విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏమాత్రం స్పందించటం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ స్కాలర్షిప్పే ఆధారం. అలాంటిది సకాలంలో ఇవ్వక, ఇచ్చింది కూడా సరిపోక విద్యార్థులు మధ్యలోనే తమ చదువులను ఆపేసే పరిస్థితి ఉంది. ప్రైవేట్ కాలేజీల్లో అయితే పేద విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ప్రభుత్వం చెల్లించే ఉపకార వేతనాలు మాత్రం విద్యార్థులకు చెల్లించకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. నిజంగా విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా అధికారుల దగ్గర సమీక్షించేటప్పుడు విద్యార్థులకు స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్ ఫీజులు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళలో విద్యార్థులు ఇప్పుడు టెక్నికల్ సమస్యల వల్ల నెట్లో అప్లికేషన్ పెట్టుకోవటం కోసం వెళ్తే ఆ వెబ్సైట్ పనిచేయకపోవటం వల్ల చాలా మంది అప్లికేషన్స్ కూడా పెట్టుకోకుండా దూరం అయిపోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా హాస్టల్స్ లో చదువుకుంటున్న విద్యార్థులపై మెస్ బిల్లుల పేరుతో అధిక భారం మోపుతున్నారు. ఈ మెస్ బిల్లులను చెల్లించాలంటే ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనం ఏమాత్రం సరిపోక అప్పులు చేయాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపకార వేతనాలు అందకపోతే విద్యార్థులు మధ్యలోనే చదువును ఆపేయాల్సి ఉంటుంది. ఎప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తే వేల మంది చదువు సాఫీగా సాగుతుంది.